నేను ఏమనుకుంటున్నాను, ఈ ప్రయాణం ఏమనుకుంటున్నావు? ఫేస్బుక్ నుంచి ఫేస్ టు ఫేస్? చాలామంది నాతో ఫోన్లో మాట్లాడితే చాలు అనుకుంటారు. ఫోన్లో దొరికేదే కష్టం. ఓ నెలకు రిప్లై ఇస్తా కొందరికి కుదిరినప్పుడు. మరి ఏం చేయాలి? మనకేమో ఈ ప్రయాణాలతో సరిపోద్ది. పాపం ఎవరో మంచి పిల్లడు ఇవాళ నిన్నో, గురుగుజీ మీ నెంబర్ ఇవ్వండి, మా ఊళ్ళో కొందరికి మీతో మాట్లాడించి గడిపెట్టాలి అన్నాడు. కానీ నెంబర్ ఇచ్చి ఫోన్ చేయకే అన్నాను. అయ్యో లేదు గురుజీ, చాలా మిమ్మల్ని డిస్టర్బ్ చేయను, ఏదన్నా తప్పనిసరి వస్తేనే మీకు ఫోన్ చేస్తాను. ఫోన్ లేనాను, అర్థం చేసుకున్నాం. ఇవాళ ఏ వారం? వాస్తవానికి ఎంత గొప్పదండి ఈ పల్లెలు, ఈ పచ్చదనం, ఈ కొబ్బరి చెట్లు, ఈ వరి చేలు, ఈ ప్రశాంతత. చెప్పండి, అసలు ఎక్కడన్నా దొరుకుతుందా ఇక్కడ ఈ జిల్లాల తర్వాత? మళ్ళీ కేరళయే ఇలా చూడాలంటే. మరి అసలు వాటరే లేని చోట పుట్టిన మతాలకి, మ్యాటరే లేని మతాలకి ఇక్కడ మనం స్థానం ఎందుకు కల్పిస్తున్నాం? మన దగ్గర ఏముందో మనకి తెలియదు కదా, అవునా కదా ఏ రామకృష్ణ? ఈ దేశానికి, రాముడికి, కృష్ణుడికి, రామాయణానికి, మహాభారతానికి, మనకి, మన పూర్వీకులకి సంబంధం ఉంది, అవునా? మరి అసలు పుట్టిన దేశంలోనే పరువు పోగొట్టుకుని మేకులు కొట్టించుకున్నోడిని, నా వల్ల ఏం కాదు అని చెప్పిన వాడిని ఇక్కడ దేవుడు అని చెప్పి ప్రోపగాండా చేసి వాతావరణాన్ని ఎందుకు కలుషితం చేస్తున్నారు ఇక్కడ? దేనికి ఎవరికి ఉపకారం? కేవలం కొంతమంది పొట్టా పట్టక తప్ప. ఎంత పచ్చి అబద్ధం కదా అక్కడ రాశారు. ఏంటది, మా ఊడు అందరికీ ప్రభు అని. అందరికీ అతను ప్రభు ఎలా అవుతాడు? ఈ మాట ఇక్కడ రాసేసావు హిందువులు అమాయకులు కాబట్టి. ఓకే, మరి ఇదే మాట నువ్వు పాకిస్తాన్లో చెప్పు, అందరికీ మావుడే అని. అవుద్దా అవుద్దా? అక్కడ దాకా ఎందుకు నీ మోహం? అక్కడ దాకా ఎందుకు? ఇక్కడ చెప్పు, అది మన పాత పరిస్థితికి వెళ్ళి చెప్పు. మనం చాలా స్పష్టంగా చెప్పగలం, రాముడు దేవదేవుడైనా, కృష్ణుడు రాముడు ఒకే అవతారం అయినప్పటికీ కూడా, ఒకే అంశం నుంచి వచ్చిన అవతారాలు అయినప్పటికీ కూడా, ఒకవేళ నువ్వు వాళ్ళు నమ్మలేదు అనుకో, నిన్ను నరకంలో పెట్టి ఫ్రై చేయడు. మనం చెప్పగలం, ఎందుకంటే మనకి పురందరదాస్ చెప్తారు ఏమంటే, నీకు 100 మార్కులు వచ్చే వరకు భగవంతుడు వెయిట్ చేస్తాడు, అంటే నీకు ఛాన్స్ ఇస్తాడు, నీకు గ్రేస్ ఇస్తాడు మార్కులు సంపాదించుకోవాలి. అందుకని గ్రేస్ మార్క్ ఇవ్వడు. వాతావరణాన్ని కలుషితం చేయడానికి తప్ప ఈ ఎడారి మొత్తం దేనికి అక్కడికి రాదు, ఎవ్వడికి ఉపకారం లేదు. సరే, పాషాణం 1 చెప్పాం, పాషాణం 2, చాలామంది హిందువులు తెలియక హిందూ ముస్లిం బాయి బాయి అంటుంటారు. పచ్చి అబద్ధం కదా, పచ్చి అబద్ధం. ముస్లింస్లో షియాలు సున్నీలు అని ఉన్నారు. ముందు వాళ్ళిద్దరు బాయి బాయా అవునా కాదాడు? వాళ్ళకి వాళ్ళకి మొన్న పాకిస్తాన్లో గొడవై వాళ్ళలో వాళ్ళే చంపుకున్నారు. కాబట్టి
హిందూ హిందూ జగత్బంధు. వాడు మన మతాన్ని యాక్సెప్ట్ చెయ్యకపోయినా, వాడు మన మనం నమ్మే దైవాన్ని విశ్వసించకపోయినా, వాడు బాగుండాలి. ఇలా ఓసారి చెప్పనాలని ఆ ఉద్యమం చూద్దాం, సాధ్యమే కాదు.